నమస్కారం మా కేబుల్ న్యూస్ కి స్వాగతం బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని జవహర్లాల్ నెహ్రూ విగ్రహంను పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీతో కలిసి చెరసాల జీవితమును గడిపిన జవహర్లాల్ నెహ్రూకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పట్టణ పార్టీ అధ్యక్షుడు అల్లం గోపి పేర్కొన్నారు అలాగే మాజీ చైర్మన్ కోరపాటి మరియదాసు నెహ్రూ విగ్రహమునకు పూలమాలలు వేసి 122వ జయంతి వేడుకలను ప్రారంభించారు కార్యక్రమంలో జిట్టా శ్రీనివాసరావు స్టాన్లీ ధర్మేంద్ర మలిసెట్టి వెంకటేశ్వర్లు చొప్పుకట్ల ఆంజనేయులు మదిబోయిన తాతయ్య ఆవుల వెంకటేశ్వర్లు కొటికలపూడి స్వామయ్య పులివాసు బేగ్ దగ్గుమల్లి చిన్న సుభాషణరావు దేవకి వెంకటసుబ్బయ్య జబరుద్దీన్ డాక్టర్ హనీఫ్ దోనేపూడి ప్రసన్న కుమార్లు పాల్గొన్నారు భారత ప్రజలకు విదేశీ బానిస సంకలనం నుంచి విముక్తి కలిగించేందుకు అహర్నిశ కృషి చేసి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా భారతదేశంలో మొదటి ప్రధానిగా ఉండి బడుగు బలహీన వర్గాలకు భారతదేశంలో ఆర్థిక స్వతంత్రాన్ని తీసుకొచ్చేటందుకు అనేకంగా కృషి చేసినటువంటి మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు వాడ పుట్టినరోజు వారి యొక్క ఆశయాలు వారి యొక్క పెట్టినటువంటి పథకాలు ఇవాటి రోజు కూడా దేశవ్యాప్త ఉపయోగాలు జరుగుతూ ఉన్నాయి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలుగా ఆ రోజున తలించి మన నాగార్జున సాగర్ను కూడా ఆ రోజున ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇటువంటి మహానితమైన వ్యక్తి వల్ల మా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అన్నపూర్ణగా మారడానికి ఆ రోజున మా పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ యొక్క మహానితమైన వ్యక్తిని మన తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తూ వారికి యొక్క ఆశయాలకు వారి యొక్క ఆశయ స్థితిని నెరవేర్చేందుకు బాపట్ల పట్టణంలోని 34వ వార్డు దరివాడ పక్కపాలెం నందు కిశోర బాలబాలికలకు పోటీలను నిర్వహించారు జవహర్లాల్ నెహ్రూ 122వ జయంతి వేడుకలలో భాగంగా కొత్తపాలెం ప్రాథమిక పాఠశాల యందు ఐసిడిఎస్ అధికారులు మరియు వైద్య సిబ్బందితో కలిసి బాల్య వివాహాలను వ్యతిరేకించేందుకు పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రులకు తెలియజెప్పాలో చిన్నారి పాట ద్వారా తెలియజేసింది భారతావని అనే పదంలోనే రెండు పదాలు స్త్రీకి కేటాయించారు కానీ మన సమాజం మాత్రం ఆ విషయమును మరచి ఆడశిశువుల పట్ల యమభటులుగా మారటం విచారకరం కార్యక్రమంలో డాక్టర్ శరత్ బాబు ఐసిడిఎస్ అధికారి శైలజ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు నన్నేమో పాడు అని తిడుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని బాధపడకమ్మా నీ ఉదిగులు చెందకమ్మా పలక బలపం బట్టి అమ్మ బడికి పోతుంటే ఆడపిల్లైనందుకు అమ్మ చదివెందుకు అంటున్నారా చదివెందుకు అంటున్నారా అమ్మ సందెందుకు అంటున్నారా చదువుల తల్లి సరస్వతి దేవి ఆడదే కదమ్మా నాకేమో చదివేందుకు అంటున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని బాధపడకమ్మా నీ ఉదిగులు చెందకమ్మా ఎదిగెట్టి నన్ను చూసి అమ్మ ఏడుస్తున్నావా లక్షల కట్నాలు అమ్మ ఎట్లా ఇస్తానని కడుపులోనే ఆడబిడ్డంటే అమ్మ కరగా ఇస్తున్నావా ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది రేపేమో జగతికి మార్గమేది ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని బాధపడకమ్మా నీ ఒదిగులు చెందకమ్మా బాపట్ల మండలంలోని 104 సిబ్బంది ఆదివారం ఏరియా వైద్యశాల నందు ధర్నాను నిర్వహించారు రాష్ట్రం మొత్తంలో 104 సిబ్బంది గత వారం రోజులుగా జరిపిన ధర్నాలకు ప్రభుత్వం స్పందించకపోవడంతో మండల స్థాయిలో 104 సిబ్బంది ధర్నాలకు సిద్ధమైంది అలాగే 104 సిబ్బంది వేతనాలను సెలవు దినాలను గూర్చి పని గంటలను గూర్చిన సమాచారం తెలుపవలసిందిగా ప్రజా సమాఖ్య పోరాట అనుబంధ సంస్థ సెక్రటరీ ఖలీఫ్ ఖాన్ తెలియజేశారు కార్యక్రమంలో సుధీర్ కుమార్ నాగేశ్వరరావు సుబ్రహ్మణ్యం శివశంకర్ ప్రభు కిరణ్ ఎంఎన్ రాజ్ బి శారద తదితరులు పాల్గొన్నారు రద్దు చేసి ప్రభుత్వమే 104ని కూడా నిర్వహించాలి సర్వీస్ రెన్యువల్ వెంటనే చేయాలి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి ఖచ్చితమైన సెలవు దినాన్ని కూడా ప్రకటించాలి యాజమాన్య వేధింపులు కూడా తగ్గించాలి
104 సేవలు మరింత మెరుగుపరచాలి, సకాలంలో మందులు సమకూర్చాలి. మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఉద్యోగ భర్త కల్పించి పిఎస్సి ప్రకారం వేతనం చెల్లించాలని మా యొక్క ప్రగతిశీల కార్మిక సంఘం యొక్క అనుబంధ సంస్థ యొక్క డిమాండ్స్ ఇవి ప్రధానంగా ఇవ్వాలి. మా డిమాండ్లు పరిష్కరించవలసిందిగా బాపట్ల పట్టణంలోని పబ్లిక్ స్కూల్ నందు చిల్డ్రన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ ముప్పలనేని శేషగిరిరావు మాట్లాడుతూ, మహాత్ములచే ప్రశంసలు పొందిన జవహర్ లాల్ నెహ్రూ మన అందరి జీవితాలకు మార్గదర్శకులు కావాలని అన్నారు. అలాగే మాజీ ప్రధాని జీవితాన్ని పాఠ్యాంశాలలో ఇప్పటి విద్యార్థిని విద్యార్థులకు తెలియజెప్పాలని ముప్పలనేని కోరారు. ప్రస్తుత సమాజంలో పాతుకుపోయిన అవినీతి, లంచగొండితనం, కుల రాజకీయాలను మాపు చేయాలంటే మహాత్ములను ఆదర్శంగా తీసుకోవాలని, అప్పుడే సమాజంలో త్యాగమూర్తుల ఆశయాలను చూడగలమని ముప్పలనేని తెలియజేశారు. కార్యక్రమంలో చిన్నారులకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలను ముప్పలనేని అందజేశారు. భారతదేశంలో ఉన్నటువంటి 120 కోట్ల జనాభాకు అత్యంత ప్రేమపాత్రుడైనటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గుర్తుకొస్తారు. అందుకే ఈరోజు చిల్డ్రన్స్ డే భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరుతో భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ జరుపుకునేటువంటి ఉత్సవం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ చరిత్ర విద్యార్థిని విద్యార్థులకు ఎందుకు ఆదర్శంగా ఉండాలి అనేది పెద్ద సమస్య. ఈనాటి రాజకీయాలు వేరు, ఆనాటి రాజకీయాలు వేరు. మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో జరిగినటువంటి విధానం, ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఉద్యమాలు చేసినా ఆ ఉద్యమాలకి నాయకత్వం వహించిన వాళ్ళే అధికారంలోకి వస్తారు. పూజ్య బాపూజీ అలా కాదు, తను అధికారం స్వీకరించకుండా తనకు అనుంగి శిష్యుడైనటువంటి మరి జవహర్లాల్ నెహ్రూ గారికి భారతదేశం పగ్గాలను అప్పగించడం, ఆయన ఎన్నో కళ్ళగన్నాడు ఈ భారతదేశం ఎలా ఉండాలి, ఎందుకు మనం స్వాతంత్రం కోసం పోరాడాము. ఇవాళ అందరూ కూడా వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగుపరిచేటువంటి విధానంలో ప్రముఖమైనటువంటి పాత్ర ఏ విధంగా పోషించాలనే ఆలోచనతో ఆయన చేసిన ఉపన్యాసాలు, ఆయన రాసిన గ్రంథాలు చెప్తాయి. అందువల్ల పిల్లలు ప్రధానంగా వాళ్ళ వాళ్ళ చరిత్ర, నాయకుల మహానుభావుల యొక్క చరిత్ర తెలుసుకుని ఎంతైనా అదే పంథాల్లో నడిస్తే ఈ దేశానికి ఎంతైనా ఉపయోగం ఉంటుంది. అందుకే ఈ నవంబర్ 14 అనేటువంటిది చిల్డ్రన్స్ డేగా పెట్టుకున్నాం. మరి మనం నిజంగా నెహ్రూ గారికి నివాళులర్పించేది ఒకే ఒకటి, ఆయన జీవిత చరిత్ర అందరూ చదవాలి. అందులో కనీసం 1% అయినా ప్రతి వాళ్ళు కనుక ఆచరిస్తే ఈనాడు ఉన్నటువంటి ఈ అవినీతి దుర్గంధపూరితమైనటువంటి రాజకీయాలకి మనం సరైనటువంటి మందు ఇచ్చినటువంటి వాళ్ళు అవుతాం. బాపట్ల మండలం నందిరాజ్ తోట గ్రామం నందు ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య శిబిరంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యమిత్ర రత్నకుమారి మాట్లాడుతూ, గ్రామాలలోని నిరుపేద ప్రజానీకానికి వైద్య సహాయం అందజేసేందుకు ఆరోగ్యశ్రీ సిబ్బంది కార్పొరేట్ హాస్పిటల్ వైద్యులను గ్రామాలకు తీసుకురావడం జరిగింది. అలాగే ప్రతి గ్రామం నందు క్యాంపులు నిర్వహించే దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా మందులను పంపిణీ చేయటం మరియు తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించే సమాచారం ఇచ్చుటకు ఆరోగ్యమిత్రాలు అందుబాటులో ఉంటారని రత్నకుమారి తెలియజేసింది. బాపట్ల పట్టణంలోని టీచర్స్ కాలేజ్ సమీపంలో బస్సు బైకును ఢీకొనడంతో ఇద్దరు విలేకరులకు తీవ్ర గాయాలయ్యాయి. కర్లపాలెం నుండి బాపట్ల వస్తున్న విలేకరులు సృజన్ పాల్ వేణుల ద్విచక్ర వాహనమును ప్రైవేటు స్కూలు బస్సు రాంగ్ రూట్లో వచ్చి ద్విచక్ర వాహనమును ఢీకొట్టడంతో విలేకరులకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ద్వారా ఏరియా హాస్పిటల్కు తరలించి మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించడమైంది. గాయపడిన వారిలో ఒకరు సాక్షి దినపత్రిక టౌన్ రిపోర్టర్ కాగా మరొకరు ఆంధ్రప్రభ రూరల్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. బాపట్ల పట్టణంలో శాఖ గ్రంథాలయం నందు గ్రంథాలయ వారోత్సవాలను ఎంపీపీ పుల్లిపాటి విల్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాపట్ల గ్రంథాలయ చైర్మన్ పీసీ సాయిబాబు మాట్లాడుతూ, స్వాతంత్రమునకు గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడ్డాయని అన్నారు. అలాగే గ్రంథాలయంలో గడిపిన రోజులు అంబేద్కర్ జీవిత చరిత్రలో మనం చూస్తున్నామని ఎంపీపీ విల్సన్ తెలిపారు. బాపట్ల గ్రంథాలయంలో మహాత్ముల చరిత్రతో పాటు అన్ని శాఖల గ్రంథాలు, సాహితీ పత్రికలు, దినపత్రికల విభాగాలు ఎన్నో పాఠకుల కోసం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ డబ్ల్యూజీకే మూర్తి, జి శాంతారాం, జి వెంకటేశ్వర్లు, బి బాబురావు నారాయణ, పి శ్రీనివాసరావు, లైబ్రేరియన్ విఎన్ఎన్ సాయి వరప్రసాదులు పాల్గొన్నారు. 1919 నవంబర్ 14 మద్రాసులో జరిగింది.
ఇప్పుడు 90 సంవత్సరాల క్రితం 1919లో జాతీయ గ్రంథాలయ మహాసభ జరిగింది మద్రాసులో. దాన్ని పురస్కరించుకుని ఏటా మనం నవంబర్ 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. దేశ స్వాతంత్రోద్యమంలో మరి స్వాతంత్రోద్యమ ప్రచారానికి ప్రజల్లో స్ఫూర్తి కలిగించడానికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడ్డాయి. జాతీయోద్యమానికి స్వాతంత్రోద్యమానికి గ్రంథాలయోద్యమం ఆలంబనగా నిలిచింది. ఆంధ్రుడు ముందున్నారు జాతీయ గ్రంథాలయోద్యమంలో. దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రులదే పైచేయి. జాతీయ గ్రంథాలయోద్యమాన్ని ఆంధ్రులు నడిపించారు. ఎక్కడా లేని విధంగా 1914లో ఆంధ్ర రాష్ట్ర గ్రంథాలయ మహాసభ ఏర్పడింది. అలాగే గ్రంథాలయ సంఘం కూడా 1914లోనే మొట్టమొదటి గ్రంథాలయ సంఘం దేశంలోనే. ఆ విధంగా గ్రంథాలయోద్యమానికి దారి చూపారు ఆంధ్రులు. సంఘం ఏర్పడిన తర్వాత బాపట్ల మండలం పాండ్రంగాపురంలో పెట్లవారిపాలెం పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీఆర్ కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల ప్రిన్సిపల్ కోసంపోటి రామరాజు మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరైన పెట్లవానిపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1969-71లో 24 మంది విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు వ్యాపారాల్లో స్థిరపడ్డారన్నారు. తమ కళాశాల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు తామందరము తీర్మానం చేయటం జరిగిందన్నారు. ఆదివారం ఉదయం నుండి తామందరూ అనుభవాలను అనుభూతులను పంచుకోవటం జరిగిందన్నారు. మేము 69-71లో ఇంటర్మీడియట్ బోర్డు ఫస్ట్ వచ్చినప్పుడు చదువు ఫస్ట్ బ్యాచ్ మాది ఈ బ్యాచ్ అందరూ కలిసిన ఉద్దేశం కూడా ఏంటంటే మేమందరం కలిసి మా పూర్వపు కళాశాలకు ఏదన్నా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందని ముందలు ఈ కలిగి జరిగింది. ఈ కలిగిలో దాదాపు అందరికీ అదే అభిప్రాయం ఉంది కాబట్టి మేము కాలేజీలో కూడా వెళ్ళి పరిశీలించి ఏది అవసరమో చూసుకుని దానికి తగ్గట్టుగా మా ఫస్ట్ ఇంటర్ బ్యాచ్ తరపుని మేము కూడా కాలేజీకి అందరం కలిసి సహాయం చేద్దాం అనుకునే ఆలోచనలో ఉన్నాం. దానికోసం ఇవాళ కలిసాం. ఈ విధంగా జరిగినందువల్ల మా తదితర బ్యాచ్ వాళ్ళు కూడా ఇలాగే జరిగి ఆ కాలేజీకి తలాకాంత సహకారం అందిస్తే కాలేజీ మంచి భవిష్యత్తులో ఉంటుందని ఆశిస్తున్నాం. మా అందరిలో ఉన్నటువంటి క్రమశిక్షణ అంకితభావం ముఖ్యంగా కష్టపడే తత్వం మా అందరినీ ఈ స్థాయికి తెచ్చింది అనటంలో నిస్సంకోచంగా మనం దాన్ని ఒప్పుకోవచ్చు. పొద్దున్నుంచి మేము ఉన్నటువంటి మా మిత్రుల యొక్క అనుభవాల్లో అందరు చెప్పింది ఏంటంటే మనసావాచ కర్మణ కృషి చేస్తే జీవితంలో సాధించలేనిది ఏమీ లేదు అని. మా ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరు కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో క్రమశిక్షణ కలిగిన వాళ్ళుగా నీతి నిజాయితీలకి నిదర్శనంగా నిలబడ్డారు, సాక్షిభూతంగా నిలబడ్డారు. అట్లాంటి వాళ్ళు మా క్లాస్మేట్స్ అయినందుకు మేము అందరం కూడా చాలా గర్విస్తున్నాం. పిల్లలను పెంచడం కత్తి మీద సాము వంటిదని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రామ్ కుమార్ అన్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆయన మాకేబుల్తో మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. ప్రతి తల్లిదండ్రులు అలాగే వాళ్ళకి విద్య నేర్పేటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, పెద్ద చదువుల్లోకి వెళ్ళాలని, మంచి మంచి ఉద్యోగాలు చేయాలని అనుకోవటంలో తప్పులేదు. అయితే పిల్లల్లో వాళ్ళ అభిరుచి కూడా ఎలా ఉందో గమనిస్తూ ఈ వీళ్ళు ఏదైతే వాళ్ళని ఒక ఇంజనీరో డాక్టరో తయారు చేయాలనుకున్నప్పుడు వాళ్ళల్లో దానికి సంబంధించినటువంటి ఈ అభిరుచి ఎలా ఉంది అనేది గమనించకుండా పెద్దవాళ్ళ ఇష్టాలని వాళ్ళ మీద రుద్దటం వల్ల ఈ రకమైనటువంటి స్ట్రెస్ కలుగుతుంది. ఇవాళ రోజున అందరి జీవితాలు